భూమి సారవంతమైనదా కాదా అనేది ముందుగా తెలుసుకుంటే దానికి తగ్గ పంటలు పండించి ఆదాయం సమకూర్చుకోవచ్చు. నేల గుణగణాల్లో లోపాలు ఉంటే ముందుగా సవరించుకోవచ్చు. అందుకు రైతులు చేయాల్సిందల్లా సాగుకు సిద్ధమవడానికి ముందు భూసారం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడే సాగు సులభమవుతుంది. అంతేకాదు అనవసరపు ఖర్చు కూడా తగ్గుతుంది. భూసార పరీక్షలకు మట్టి నమూనాలను సేకరించే విధానం, భూసార పరీక్షల వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో రైతులు ఎరువుల మీద అధిక ఖర్చులు పెడుతున్నారు. భూమిలో వీటి లభ్యత అనుకూల స్థాయిలో ఉన్నా భూ భౌతిక స్థితి పట్ల రైతుకు సరైన అవగాహన లేకపోవటం వల్ల పోషకాల వృధా అవడంతో పాటు సాగు ఖర్చు పెరుగుతోంది. అవసరానికి మించి ఎరువులు వాడడం వల్ల సాగులో ఇతర సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఏ మట్టికి ఏ పంట వెయ్యాలి అన్న అవగాహనతో పాటు నేల సారానికి తగ్గట్లుగా ఎరువులు వాడితే సాగులో ఫలితాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఇందుకు ప్రతి రైతు భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించాలి. భూసార పరీక్షల వల్ల సాగులో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండల స్థాయిలోనూ ఈ పరీక్షా కేంద్రాలున్నాయి. ప్రస్తుతం వేసవి సమయంలో పంటలు పూర్తయి భూములు ఖాళీగా ఉన్నాయి. ఎకరానికి అరకిలో నుంచి కిలోకు తగ్గకుండా మట్టి నమూనాలు సేకరించి స్థానిక వ్యవసాయాధికారికి అందజేస్తే వీటిని సమీప ల్యాబొరేటరీకి పంపించి పరీక్ష చేయిస్తారు. పొలంలో మట్టి నమూనా సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సరస్వతి. ప్రస్తుతం ఉన్న తరుణంలో పంటలన్నీ ఖాళీగా ఉండడం వల్ల మనం భూసార పరీక్షలు నిర్వహించుకోవడానికి ఇదే సరైన తరుణం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నేలల్లో ఏం చేసుకోవాలంటే ఒక ఎకరం భూమిలో 8 నుంచి 10 చోట్ల శాంపిల్ అనేది, సాయిల్ శాంపిల్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. భూమిని మనం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతు వరకు పారతో కానీ గుణపంతో కానీ తవ్వి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వి ఆకారంలో తీసుకున్న ఆ భూమిని ఏం చేయాలంటే 8 నుంచి 10 చోట్ల మనం శాంపిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక నేలలో. అలా తీసుకున్న దాన్ని ఏం చేస్తామంటే బాగా 8 చోట్ల నుంచి మనం సేకరించుకున్న ఆ మట్టిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని 4 సమభాగాలుగా విభజించుకోవాలి. ఆ విభజించుకున్న మట్టిని ఎదురెదురుగా ఉన్న భాగాలను తీసేసి 2 భాగాల్ని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా 4 భాగాలుగా విభజించుకొని 2 భాగాల్ని కలుపుకుంటూ మొత్తం మనకి 1/2 kg సుమారుగా వచ్చేలాగా చేసుకోవాలి. ఆ శాంపిల్ని మనం ఒక క్యారీ బ్యాగ్, ఒక పాలిథిన్ బ్యాగ్లో కానీ లేకపోతే ఒక గుడ్డ సంచిలో కానీ చుట్టి దానిలో రైతుకు సంబంధించిన వివరాలు, అంటే రైతు యొక్క పేరు, ఆధార్ నంబరు, పొలం ఉన్న సర్వే నంబరు, అది ఏ మండలానికి చెందింది, ఆ వివరాలతో పాటు ముందుగా రైతు ఏ పంటను వేసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఎలాంటి పంటను సాగు చేయాలనుకుంటున్నాడు, ఈ వివరాలన్నింటినీ దాంట్లో పొందుపరిచి భూ పరీక్షా కేంద్రానికి మనం తరలించాల్సి ఉంటుంది. అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సిన కొన్ని చిన్న జాగ్రత్తలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇప్పుడు మనం తీసుకోవాలనుకుంటున్నాం, శాంపిల్ తీసుకోవాలనుకుంటున్నాం, అలాంటిది ఎలాంటి ప్రదేశంలో తీసుకోవాలి అది రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం. ఎక్కడైతే చెట్లు ఉండి వాటి చెట్ల నుంచి ఆకులు రాలుతాయో అలాంటి ఆకులు రాలిన ప్రదేశంలో కానీ, మనం ఎక్కడైతే మనుషులు నడిచే దారుల్లో కానీ, లేకపోతే ఎక్కడైతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే రైతులందరూ మట్టి కుప్పల్ని కానీ లేకపోతే పెండ కుప్పల్ని కానీ తీసుకొచ్చి పోగు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో కూడా మనం మట్టిని అనేది సేకరించకూడదు. మళ్ళీ వాటర్ ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయి అలాంటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో కూడా తీసుకోవడానికి వీల్లేదన్నమాట. అలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం మట్టిని సేకరించుకొని దాన్ని బాగా, అంటే తడిగా ఉండకుండా పొడిగా ఉన్న ఆ మట్టి నమూనాని సేకరించుకొని దాన్ని భద్రపరిచి మట్టి నమూనా కేంద్రాలకి మనం పరీక్ష నిమిత్తం పంపించినట్లయితే, అయితే వాటికి సంబంధించిన పరీక్షలు వాళ్ళు జరిపి మన దాంట్లో ఎంత మన మట్టిలో ఎంత శాతం అవి భాస్వరం ఎరువులు కానీ నత్రజనులు కానీ ఎంత ఉన్నాయి ఏంటి, వాటికి ఎంత మేరకు వాళ్ళు సిఫారసు చేస్తారనేది వాళ్ళు మనకి ఒక నమూనా పత్రాన్ని మనకి జతపరిచి మనకి అందించడం జరుగుతుంది. ఆ సిఫారసు మేరకు రైతులు భూసార పరీక్షలు జరిపించి వారి సిఫారసు చేసిన మేరకు మందులు వాడుకున్నట్లయితే గణనీయమైన మార్పులు గమనించవచ్చని తెలియజేస్తున్నాను. ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే అపరాలలో పెసర ముఖ్యమైనది. ఈ పంట సాగుతో భూసారం పెరగటంతో పాటు తరువాత వేసే పంటకు నత్రజని అధికంగా లభిస్తుంది.
ప్రస్తుతం భూములను దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఈ నేపథ్యంలో పెసర సాగుకు అనువైన రకాలు, యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద మూడు కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనువైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణ, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జులై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు, కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖరీఫ్కు అధిక దిగుబడులను ఇచ్చే అనువైన పలు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుండి విడుదలైన రకాలు ఎంజీజీ 295 రకం పంటకాలం 60 నుండి 65 రోజులు. ఈ మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాపు మొక్క పై భాగానే ఉండి గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది. మొవ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. మరో రకం WGG 37. ఈ రకం పంటకాలం కూడా 60 నుండి 65 రోజులు. గింజ ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంది. రాష్ట్రమంతటా అన్ని కాలాల్లో పండించడానికి అనుకూలమైనది. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎల్లో మొజాయిక్ తెగులు తట్టుకుంటుంది. TM 96-2 పంటకాలం 60 నుండి 65 రోజులు. రబీ, వేసవి, మెట్ట, మాగాణిల్లో వేసుకోవచ్చు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అధిక తేమను, బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా వరి మాగాణులకు అనువైన రకం MGG 348 భద్రాద్రి పేరుతో కూడా పిలుస్తారు. ఈ రకం పంటకాలం 65 రోజులు. ఖరీఫ్, రబీకి అనువైన రకం. ఎకరాకు 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క పొట్టిగా ఉండి అంతర పంటకి అనుకూలం. రబీ సాగుకు అత్యంత అనుకూలమైనది. బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. MGG 347 మదిర నుండి విడుదలైన ఈ రకం పంటకాలం 65 నుండి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాయ మొక్క పైభాగాన ఉండి గింజ లావుగా సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. MGG 42 ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు అనువైన రకం. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పొడవైన కాయలు కలిగి లావు, మెరుపు గింజలు ఉంటాయి. పల్లాకు తెగులు తట్టుకుంటుంది. ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా అనువైన రకం. ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలైన రకాలు LGG 407. ఈ రకం 3 కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. పంటకాలం 65 నుండి 70 రోజులు. పల్లాకు, నల్ల, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. LGG 460. ఈ రకం పంటకాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో ఉండి కోయడానికి సులువుగా ఉంటుంది. ఒకేసారి కోతకు వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మొవ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణులకు అనువైన రకం LGG 450. ఈ రకం పంటకాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కోత సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా ఉంటాయి. LGG 410. ఈ రకం పంటకాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకేసారి కోతకు వస్తుంది. వరి మాగాణులకు అనువైన రకం IPM 214. ఈ రకం పంటకాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చే రకం. గింజలు మధ్యస్థ లావుగా మెరుస్తూ ఉంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పెసర సాగుకు నేల తయారీ చాలా ముఖ్యం. ఒకసారి నాగలితోనూ, 2 సార్లు గొర్రుతోనూ మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చెయ్యాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. తొలకరిలో ఎకరాకు విత్తనం 6 నుండి 7 కిలోలు సరిపోతుంది. విత్తనాన్ని విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి.
కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరం లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సిమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు, రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. పెసర వర్షాధారపు పంట, కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటితడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటితడులు ఇవ్వకూడదు. పెసర సాగులో కలుపు నివారణ కూడా కీలకమే. పెండీ మెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా అలాక్లోరు 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే కాని మరుసటి రోజు కాని పిచికారీ చెయ్యాలి. విత్తిన 20 నుండి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చెయ్యాలి. మాగాణి పెసరలో ఊదా నిర్మూలనకు ఫెనాక్సాఫ్రాప్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 20 నుండి 25 రోజులప్పుడు పిచికారీ చెయ్యాలి. ఊదతో పాటు చిప్పెర గరిక లాంటి గడ్డిజాతి కలుపు ఉంటే క్విజలోఫాఫ్ ఇథైల్ 5% 400 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి. వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే 2 ఆకుల దశలో ఎకరాకు ఇమిజితాఫిర్ 200 మిల్లీలీటర్లు పిచికారీ చెయ్యాలి. పసుపు గురించి తెలియని వారు ఉండరు. వంటల దగ్గర నుంచి మెడిసిన్ వరకు అధికంగా వాడతారు. పసుపుకు డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే సాగు చేసే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారింది. ఈ నేపథ్యంలో రైతులకు లాభాలు వచ్చే విధంగా ఉప ఉత్పత్తుల తయారీపై పరిశోధనలు చేస్తూ సక్సెస్ అయ్యారు హైదరాబాద్కు చెందిన ఉమాలక్ష్మి. తను రూపొందించిన టెక్నాలజీతో రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. సుగంధ ద్రవ్య పంటగా విశేష వాణిజ్య విలువ కలిగిన పసుపు సాగుకు పెట్టింది పేరు మన దేశం. అలాంటి పసుపు పంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 5 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తున్నాయి. అయితే ఈ పంటను పండించాలంటే 9 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉధృతిని తట్టుకుని రైతు పండిస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర రావడంలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఉమాలక్ష్మి శాస్త్రవేత్తల సహకారంతో పసుపు ఉప ఉత్పత్తులపై రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పసుపు మీద నేను దగ్గర దగ్గర 10 సంవత్సరాల పైనుంచి రీసెర్చ్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 8 రకాల పంటల్ని నేను పచ్చి ఎట్ట వాడొచ్చు అని చెప్పి నేను చేశాను. ఇప్పుడు ఫస్ట్ 4-6 పంటల మీద అయిపోయింది. ఈ పసుపు నేను ఎక్కువ కోయంబత్తూరు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి 90% నాకు అక్కడి నుంచే వస్తుంది. 10 కోట్ల మంది రైతుల లైఫ్లు చేంజ్ అయిపోతాయి ఈ 8 రకాల పంటలు బయటకు వస్తే. పచ్చి అన్నీ ఇప్పుడు కూరగాయ, టమాటా, ఉల్లిపాయ, ఆలు ఎట్టయితే మనం వాడుతున్నామో ఈ పచ్చి పసుపును కూడా అట్లానే వాడచ్చు. ఇవే మీరు పేస్ట్ చేసుకోవచ్చు, ఇవే మీరు వంటల్లో వేసుకోవచ్చు, ఇవే ఆయుర్వేదగా మెడిసిన్కి కానీ ఆ శుభకార్యాలకు కానీ దేనికైనా మల్టిపుల్ అన్నమాట పసుపు అనేది వాడుకోవచ్చు. ప్యాకింగ్ దగ్గర నుంచి స్టోరేజ్ ఎట చేసుకోవచ్చు, పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేయొచ్చు, పురుగు పట్టిన తర్వాత ఎలా స్టోర్ చేయొచ్చు కూడా నేను అది కూడా కంప్లీట్ చేశాను. ఆ ప్రయోగాలు కూడా చేశాను. వేరే దేశం నుంచి 30 దేశాల నుంచి సైంటిస్టులు వచ్చారు, 35-40 దేశాల నుంచి అనుకుంటా ఆ రోజు. వాళ్ళు నా ప్రయోగాలన్నీ చూశారు. అప్పటికి నాకు డబ్బులు లేక ఆపేశాను 2019లో. వాళ్ళు మళ్ళీ నాకు 30 లక్షలు నాకు స్పాన్సర్ చేస్తే నేను ఈ ప్రయోగాలన్నీ కంప్లీట్ చేశాను. వాళ్ళకి ఈ టెక్నాలజీ అంతా నేను వాళ్ళకి ఈ సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. ఇప్పుడు రైతు వచ్చేసేమో ఈ ఉడకబెట్టి ఎండబెట్టడంలో 4 రోజులు తన యాతన పడలేక ఒకప్పుడు 10 లక్షల హెక్టార్ల మీద పసుపు పండించేవాళ్ళు అంటే ఇండియాలో 15 లక్షల హెక్టార్లు అని చెప్పాడు నాకు ఒక ఆయుర్వేద ఋషులు చెప్పారు నాకు ఇవి. అట్టాడిది ఇప్పుడు నా ఈ 5 లక్షల హెక్టార్లే పండిస్తున్నారంట పసుపు. ఎందుకంటే ఉడకబెట్టి ఎండబెట్టి ఆ యాతన పడలేక రోజు రోజుకి ప్రొడక్షన్ తగ్గించుకుంటూ పోతున్నారు. అట్లా కాకుండా ఈ ప్రాజెక్టు కనుక బయటకు వస్తే 20 లక్షల హెక్టార్ల పైన పండించవచ్చు, కంజ్యూమ్ ఎక్కువ చేసుకోవచ్చు పచ్చిది.
ఒక మనిషి 5 గ్రామ్స్ పసుపు తినొచ్చు అని ఉంది థీరీ ప్రకారం. 5 గ్రామ్స్ అంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ పచ్చిదే తీసుకోవచ్చు. ఆ 50 గ్రామ్స్ ఎండబెడితే వచ్చేది 5 గ్రామ్స్. అదే పచ్చిదే మీరు 5 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, 50 గ్రామ్స్ తీసుకుంటే మీకు ఇంకా దానిలో ఉండే మినరల్స్, దానిలో ఉండే కర్క్యుమిన్ కానీ అన్నీ మీ బాడీకి పడతాయి కదా. ఇంకా మనం విటమిన్ టాబ్లెట్లు కానీ యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ మీకు సంబంధం మీకు అవసరమే లేదు ఒక మనిషి బాడీకి. మనం కూరల్లో తినే పసుపు కానీ ఏదైనా అందులో మెడిసిన్ వాల్యూస్ ఉండలేదు, తీసేస్తారు. అదే మీ మన పసుపు ఇట్లా చేసి పెట్టుకొని ఈ పచ్చియే వాడిననుకో, మన పసుపు మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది కదా. ఇప్పటి వరకు నేను 26 ప్రోడక్ట్లు కంప్లీట్ చేశానండి. మొత్తం మేము 70 ప్రోడక్ట్లు డిజైన్ చేశాము. ఆ 70 ప్రోడక్ట్లు ఇప్పటికి 26 ప్రోడక్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. పసుపులో యాంటీబయాటిక్తో పాటు మెడిసిన్లలో వాడే కుర్కుమిన్ ఉంటుంది. అయితే ఇందులో మినరల్స్, పోషకాలను ఉండే విధంగా కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలను ఉపయోగించి దాదాపు 26 రకాల పసుపు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా చిప్స్, పిండి, పేస్టు పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేస్తున్నారు. వీటిని వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తవని ఉమాలక్ష్మి అంటున్నారు. ఈ పచ్చిపసుపుని నేను పొలంలో ఉంచి రైతు దగ్గర నుంచి ఇలా పచ్చిపసుపు తీసుకొని వచ్చేస్తాను. ఈ పచ్చిపసుపు తీసుకున్న దాన్ని నువ్వు విత్ స్కిన్ వేసుకోవాలనుకుంటే ఇట్లానే మిషన్లో వేసుకోవచ్చు. విత్ స్కిన్ స్కిన్లో ఆయిల్ ఉంటుంది, అది బెస్ట్ బెస్ట్ సజెషన్ అయితే విత్ స్కిన్ ఆయిల్ ఉన్నది బాగుంటుంది, స్లైసెస్ కానీ పేస్ట్ కానీ. ఫస్ట్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇస్తాను. తర్వాత ఈ నీకు విత్ స్కిన్ తర్వాత ఇట్లా స్లై మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు స్లైసెస్ చేసుకోవచ్చు. చాప్ చేసుకోవాలంటే చాప్ చేసుకోవచ్చు, స్లైసెస్ చేసుకోవాలంటే స్లైసెస్ చేసుకోవచ్చు. నీకు ఎన్ని రోజులు పచ్చిపసుపుదైతే పచ్చి పేస్ట్దైతే 8 నెలలు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మీరు. ఇదేం లేదు, తీసుకొచ్చిన తర్వాత నేను ప్రిజర్వేటివ్ తయారు, నేను ఒక 2 రకాల కూరగాయల నుంచి 2 రకాల వెజిటబుల్స్ నుంచి నేను కెమికల్ తయారు చేశాను, అంటే ప్రిజర్వేటివ్. ఆ ప్రిజర్వేటివ్ వేయటం వల్లే నాకు 8 నెలలు స్టోరేజ్ పచ్చిది ఉంటుంది. డ్రైది అయితే ఇంకా 5 సంవత్సరాలు మినిమం, 5 సంవత్సరాలు పైనే ఉంటుంది. కరెక్ట్గా కనుక ప్యాకింగ్ చేస్తే 10 సంవత్సరాలు కూడా ఉండొచ్చేమో. డైలీ 30 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఒక మనిషి కన్జప్ట్ చేసుకుంటే ఇంకా మీరు కర్క్యుమిన్ కాదు, ఏ మెడిసిన్ మీకు అవసరం లేదు, మనకి ఏ మెడిసిన్ అవసరం లేదు, ఏ రోగాలు రావు అసలుకి మనకి. ఈ ప్యాకింగ్ 100 గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు. పేస్ట్ అయితేనేమో 1 కేజీ ప్యాకింగ్, స్లైసెస్ ఏమో 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ప్యాకింగ్ ఉన్నాయి, చేసుకోవచ్చు. డబ్బాలు అయినా సరే, పౌడర్ కానీ ఏదైనా సరే 100-200 గ్రామ్స్ 1 కేజీ స్లైసెస్ చేస్తున్నాను. ఈ పేస్ట్ అయితే హాఫ్ కేజీ 1 కేజీ ప్యాకింగ్ చేస్తున్నాను నేను. ఈ డబ్బాలు కూడా ఫుడ్ గ్రేడ్ డబ్బాలే తీసుకొచ్చి నేను వాడుతున్నాను. మొత్తం నాకు దగ్గర 60, ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు నాకు 60 లక్షలు దాకా ఖర్చు చేయింది. నాకు 20 లాక్స్ నేను పెట్టుకున్నాను బడ్జెట్, ఒక 10 లాక్స్ ఇండియన్ సైంటిస్టులు స్పాన్సర్ చేశారు తలా కొద్దిగా, ఒక 30 లాక్స్ వేరే దేశం సైంటిస్టులు నాకు స్పాన్సర్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఇండియన్ దగ్గర నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు. ఇది స్మాల్ స్కేల్, ఎవరన్నా అన్ఎంప్లాయ్మెంట్ కనుక అన్ఎంప్లాయ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా హౌస్ వైఫ్లు కావచ్చు, ఎవరైనా ఈ ప్రాజెక్టు పెట్టుకోవాలనుకుంటే 2.5 లక్షలు కనుక పెట్టుకుంటే ఒక ఎకరం పసుపు తీసుకొచ్చుకొని, ఒక ఎకరం పసుపు అంటే 25 టన్నులు అన్నమాట. 25 టన్నుల్లోంచి నీకు ఒక టన్ను నుంచి నీకు వేస్టేజ్ 600-600 కేజీలు వేస్టేజ్ పోతుందండి. ఆ వేస్టేజ్ పోకుండా 200 కేజీస్ మట్టి పోతుందన్నమాట. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఒక 40-50 కేజీల వరకు ఇత్తనం మీద డిపెండ్ అవుతుంది, 40-50 కేజీల దాకా వేస్టేజ్ పోతుంది. ఆ వేస్టేజ్ కూడా మనం ప్రొడక్ట్ రూపంలో కనుక తీసుకురాగలిగితే, ఒక స్మాల్ స్కేల్ కనుక ఎవడన్నా పెట్టుకుంటే ఒక ఎకరం తీసుకొచ్చుకొని ఒక 1 మంత్లో తను ప్రొడక్షన్ చేసుకొని అమ్ముకోవచ్చు. రైతైనా చేసుకోవచ్చు. రోజు ఒక టన్ను 2 టన్నులు కెపాసిటీని పెట్టి 2-3 టన్నులు ప్రాసెస్ చేసుకోవటం, నీకు పీచ్ ఎక్కువ ఉందనుకో ఇత్తనంలో, 6 గంటల్లోనే నీకు ప్రిజర్వేటివ్ వేసిన 6 గంటల్లోనే మీకు డ్రై అయిపోతుంది. అందులో పీచ్ శాతం తక్కువ ఉందనుకోండి 8-12 గంటలు పడుతుంది. కాకపోతే ఒక ఫ్రీజర్ టెక్నాలజీకి ఫ్రిజర్వేటివ్ తయారు చేయడానికి కొంత కరెంటు వాడుతున్నాను. ఈ పచ్చి వెన్న మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టే మనం పాలు ఇవన్నీ ఎట్ట పెట్టుకుంటామో, ఈ పచ్చి పేస్ట్ పచ్చి వస్తువులన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 8 నెలలు స్టోర్ చేసుకోవచ్చు వీటిల్ని. 90% పూర్తయింది. అయితే నిధుల కొరతతో ఆలస్యమవుతోంది. ప్రభుత్వం స్పందించి సహాయ సహకారాలు అందిస్తే ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అధిక ఆదాయం రావడమే కాకుండా పరోక్షంగా ప్రత్యక్షంగా మరికొంతమందికి ఉపాధి లభించనుంది.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 46 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవు 5 రోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర వాయువ్య జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంట కోత, నూర్పిడి, ధాన్యం నిల్వ చేయుట మొదలగు పనులను చేసుకోవాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా ప్రోపికోనాజోల్ మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ, కాయతొలుచు పురుగు గమనించడమైనది. నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉధృతిని పర్యవేక్షించుకోవాలి. పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి. 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 0.4 గ్రాముల ఎమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరపలో తామర పురుగు పోతును ఆశించింది. దీని నివారణకు 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పండు ఈగ గమనించడమైనది. నివారణకు ప్లాస్టిక్ పళ్లెంలో 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్, 3 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను లీటర్ నీటిలో కలిపి తోటలో వేలాడదీసినచో పురుగులు మందునీటిలో పడి చనిపోతాయి. మామిడిలో తేనెమంచు పురుగు, పిండినల్లి, పొలుసు పురుగుల ఉధృతి గమనించడమైనది. నివారణకు 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రైడ్ మందును ప్లస్ 2.5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెరు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు టీకాలు వేయించాలి. కోళ్లు వేడి వాతావరణాన్ని తట్టుకొనుటకు షెడ్లలో ఫ్యాన్లను, ఫాగర్స్ను అమర్చి షెడ్లపై వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దానాను పెట్టి త్రాగుటకు చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గొర్రెల్లో చిటుకు, మసూచి, పీపీఆర్ వ్యాధులు సోకేందుకు అనుకూలం. ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, 10TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010101, 88917186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటిక్ కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.